వారికి మద్దతుగా కాంగ్రెస్ చేపట్టిన దీక్షలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతున్నారు. ప్రళయం చూద్దాం. సొంత బిడ్డలే గెలిపించుకోలేని అసమర్థుడు రాష్ట్రంలో ఎలా గెలిపిస్తాడా? ఏమీ లేదు. ఎవరు కూడా నిరుత్సాహపడద్దు. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా తప్పకుండా ఈరోజు అందరూ కలిసికట్టుగా ఉంటాం. మధ్య మధ్యలో చిన్న గడవళ్ళు వచ్చినా, అధ్యక్షుల గారు చిన్న చిన్న గడవళ్ళు వచ్చినా, ఏమొచ్చినా అందరం కలిసికట్టు పోతాం. అందరం లీడర్లవే ఇక్కడ, అందరం పిసిసి ప్రెసిడెంట్లవే, అందరు పిసిసి ప్రెసిడెంట్లవే, అందరూ నాయకులవే, అందరం కార్యకర్తలవే. కాంగ్రెస్ పార్టీ అంటే అది కేసీఆర్ లాగా చేతులు కట్టుకునే పార్టీ కాదు ఇది. కాకపోతే పోయినసారి కొన్ని మిస్టేక్లు అయినాయి. కోల్కొండ హోటల్లో, పార్కాయ తోటల్లో రాష్ట్ర డే నామినేషన్ అయినాక టికెట్ల పొరపాట్లు చాలా పొరపాట్లు జరిగినాయి. ఉన్న మాట చెప్తారు, ఈసారి అట్లా జరగదు. ముందుగానే పార్టీలో మాట్లాడతాం, గెలిచిన అభ్యర్థులకు ఇస్తాం, ఇంకా ఇంకో అభ్యర్థులు ఉంటే ఆయనకు పోస్ట్ ఇస్తాం. ఏది ఏమైనా 4 కోట్ల మంది కోసం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఒక వార్డు మెంబర్ లేడీ ఇవ్వాలి మనకు. ఆ పార్టీని అక్కడ త్యాగం చేసి తెలంగాణ ఇచ్చినప్పుడు ఆ రుణం తీసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి మనం. అందుకనే మీ అందరూ చెప్తున్నా, తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వస్తేనే రైతులు, నిరుద్యోగులు వీళ్ళందరూ కూడా ఉంటారు. లేకపోతే తెచ్చిన తెలంగాణ వేస్ట్ అయిపోయింది. ఇప్పటికీ 8 సంవత్సరాలైంది డిసెంబర్కు, బాధనిపిస్తున్న తెలంగాణ కేసీఆర్ పరిపాలన చూస్తే. అందుకనే మీ అందరికీ చెప్తున్నా ఒకసారి, కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలుస్తారు సార్ అంటున్నా ఆయన, ఎట్లా గెలుస్తారంటే మీకు ఒకటేసారి చెప్తున్నా. మన కోదండన్ ఉన్నాడు 2000 మన 94లో 294 సీట్లకు మనకు 26 సీట్లే వచ్చినాయి. 26 సీట్లలో అప్పుడు కోదండన్న డిప్యూటీ లీడర్ ఉండే, బీజనార్దన్ ఉన్న లీడర్ ఉండే. 294లో 26 వస్తే కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది రాన్నారు. అలా 26 మందిలో 16 మంది గట్టెళ్ళు ఉండే. నేను కూడా వాళ్ళ మీద తిరిగేవారు యూత్ కాంగ్రెస్లో. మళ్ళా తర్వాత ప్రభుత్వం వచ్చి బీజనార్దన్ రెడ్డి గారు నాయకత్వంలో కొట్లాడి దాన్ని 90 చేస్తే, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చి 108 వచ్చి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నావా లేదా? ఇవాళ 294 సీట్లలో 26 గెలిచినాం, మొన్న 20 సీట్లు గెలిచినాం. అందుకనే కాంగ్రెస్ పార్టీకి మరణం అన్నట్టే ఉన్నావు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ మీరు, నేను, కేసీఆర్ పోతున్నచ్చు తప్ప కాంగ్రెస్ పార్టీ ఏడికి పోదు. కాంగ్రెస్ పార్టీ బతికే ఉంటుంది. తప్పకుండా తెలంగాణ ఇచ్చిన పార్టీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అందరం కష్టపడి పనిచేద్దాం. పదవులు ముఖ్యం కాదు, తెలంగాణ ముఖ్యం. ఇవాళ నిజంగా ఊరేసుకుంటే ఊరేసుకుంటాయని చెప్పి ఉద్యోగ ఖాళీలు నోటిఫికేషన్ లేక ఆత్మహత్య బలిదానాలు రక్తం మరుగుతున్నది. ఆ విధంగా మనం ఫైట్ చేయాలి. మనం ఇవాళ మన కోసం కాదు, 4 కోట్ల మంది కోసం తెలంగాణ తెచ్చుకున్నాం మనం. 50 ఏళ్ళ కోరిక నెరవేర్చుకున్నాం. కానీ ఇవాళ ఒక దుర్మార్గుని చేతుల్లో 100 కోట్ల సంపాదన సంపాదించుకొని ఆయన దగ్గర ఉన్న అందుకని 20 వేల కోట్లు ఇచ్చినా వడ్డని కొనొచ్చు. అంత సంపాదించింది కేసీఆర్. మీకు తెలియదు ఆయన ఆస్తి మొత్తం లెక్కలు పడితే నిజాం సంపాదన కంటే ఎక్కువ ఉంది ఆయన సంపాదన. అంత దోసుకున్నాడు దుర్మార్గుడు. ఇలాంటి దుర్మార్గుడు ఎక్కువ రోజులు మనం భరించలేము. అందుకనే మీ అందరికి మళ్ళా విజ్ఞప్తి చేస్తూ, దీక్షా కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా నేను నా కాన్స్టెన్సీ పక్క కాన్స్టెన్సీలో తిరుగుతూ నిజామాబాద్లో ఎక్కడ ఏ సమస్య ఉన్నా, గతంలో గజ్జేళ్ళలో కూడా 5-6 రైతులు ఆత్మహత్య చేసుకుంటే స్థానిక నాయకుల కోరిక మీద కూడా తిరగడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నా రక్తం, నా రక్తంలోనే కాంగ్రెస్ పార్టీ ఉన్నది. మీరందరూ కూడా ఎవరు ఏమనుకోవచ్చు. మన ఒకటే లక్ష్యం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. సోనియా గాంధీని చూడాలి, మనం రాహుల్ గాంధీ గారిని చూడాలి. ఇవాళ ప్రియాంక ఒక మహిళ ఏ విధంగా ఫైట్ చేస్తున్నది, ఒక మినిస్టర్ కొడుకు రోడ్డు మీద రైతుల మీద తీసుకుపోయి 8 మందిని చంపితే ఏ విధంగా స్పందన, ఒక దళిత బయట చనిపోతే ఆ స్పందన. రాహుల్ గాంధీ గారు 2 సార్లు ప్రధానమంత్రి అవకాశం వచ్చినా తీసుకోకుండా నిస్వార్థంగా దేశం కోసం కొట్లాడుతున్నాం. సోనియా గాంధీ గారికి అవకాశం వచ్చింది ప్రధానమంత్రి, అంత పెద్ద పదవి మీద వాళ్ళని స్ఫూర్తిగా తీసుకోవాలి, తెలంగాణ ఇచ్చిన పార్టీని తీసుకోవాలి. ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ, ఇంకా మనకు ఎక్కువ సమయం లేదు, ఈరోజు రైతుల కోసం పోరాటం చేద్దాం. ఆయన యాసంగి అంటున్నాడు, ఖరీఫ్ కూడా
రేపు పిసిసి ప్రెసిడెంట్ గారు మేము ఢిల్లీకి పోయిన తర్వాత అక్కడ కూడా కూర్చొని మాట్లాడి